అన్నపూర్ణ ఎంటర్ప్రైజెస్ పతాకంపై 1977లో రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో క్రాంతి కుమార్ నిర్మించిన చిత్రం కల్పన. ఈ చిత్రంలో మురళీమోహన్ గారు రచయిత రఘురామ్గా నటించారు. తను రాసిన ప్రతి పుస్తకంలోనూ స్త్రీలను మోసగత్తులుగా చిత్రీకరించడం వెనక ఒక కథ ఉంది. ఆయన మనసులో ఓ వ్యధ ఉంది. చక్రవర్తి గారి స్వరకల్పనలో బాలు గారు పాడిన ఈ వేటూరి గీతం వింటూ ఆ కథను, అతని వ్యధను తెలుసుకుందామా? అయితే ఈ పాటని పాడడానికి వెంటనే వేదికపైకి ఆహ్వానించేద్దాము శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని. ఇది నా కల్పన, కవితాలాపన, ఒక ఉదయంలో నా హృదయంలో, ఒక ఉదయంలో నా హృదయంలో విరిసిన మందారం మెరిసిన సింధూరం, విరిసిన మందారం మెరిసిన సింధూరం కల్పన. అది ఒక కల్పన, అది నా కల్పన. ఒక ఉదయంలో నా హృదయంలో విరిసిన మందారం మెరిసిన సింధూరం. తారతారకి నడుమ ఆకాశం ఎందుకు, పాట పాటకి నడుమ ఆవేశం ఎందుకు, తారతారకి నడుమ ఆకాశం ఎందుకు, పాట పాటకి నడుమ ఆవేశం ఎందుకు, మనిషి మనిషికి మధ్య మనసనేది ఎందుకో, మనసే గుడిగా మనిషికి ముడిగా మమత ఎందుకో, మమత ఎందుకో తెలియని ఆవేదనే ఆలాపన, తెలుసుకున్న వేదనే కల్పన. అది ఒక కల్పన, అది నా కల్పన. ఒక ఉదయంలో నా హృదయంలో విరిసిన మందారం మెరిసిన సింధూరం. దివ్య దివ్యలో వెలుగు నీ రూపం పొందితే, పువ్వు పూన మధువు నీ కోసం పొంగితే, దివ్య దివ్యలో వెలుగు నీ రూపం పొందితే, పువ్వు పూన మధువు నీ కోసం పొంగితే, కవి మనస్సులో ఉషస్సు కారు చీకటవుతుంటే, మిగిలిన కథలో పగిలిన ఎదలో ఈ కవితలెందుకో, కవితలెందుకో తెలియని ఆవేదనే ఆలాపన, తెలుసుకున్న వేదనే కల్పన. అది ఒక కల్పన, అది నా కల్పన. ఒక ఉదయంలో నా హృదయంలో విరిసిన మందారం మెరిసిన సింధూరం, విరిసిన మందారం మెరిసిన సింధూరం కల్పన. అది ఒక కల్పన, అది నా కల్పన. థ్యాంక్ యూ బాలు గారు, ఎంజాయ్డ్ ద సాంగ్. ముందుగా మురళీమోహన్ గారికి మాట వరుసకు ఒకసారి, ఇప్పుడు నేను ఆ మధ్య ఒక 15 రోజుల క్రితం ఫోన్ చేశాను ఆయనకి, ఒక పాట గురించి చిన్న అనుమానం వచ్చింది. అది ఆయన మీద పిక్చరైజ్ చేశారా అంటే, ఇది కాదండి వేరే ఎవరి మీద చేశారని చెప్పారు. అప్పుడు చెప్పాను అన్నమాట, ఇట్లా మేము
స్వరాభిషేకంలో మీ పాటలతోటి ఒక సంచిక చేస్తున్నామండి అంటే చాలా సంతోషం అండి అన్నారు. కానీ అడిగింది తడుగా అందరికంటే ముందుగా టైంకి వచ్చి ఆయన కూర్చోవడం అనేది ఆయన డిసిప్లిన్ గురించి, ఆయన నిబద్ధత గురించి చెప్తోంది. ఆయన నేను నటకావసంసుడు లేకపోతే అది ఇది అని నేనేం మాట్లాడను. మా ఇద్దరికి ఒకటే పోలిక ఏంటంటే మా ఇద్దరికి ఏం తెలుసో ఏం తెలియదో మాకు బాగా తెలుసు. అండ్ హీ నెవర్ వెంచర్డ్ ఇన్ టు వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్. ఆయనకి ఏం చేతనవునో అదే చేశారు. అందుకనే ఈరోజు కూడా స్టిల్ హీ లుక్స్ వెరీ యంగ్ అండ్ హీ ఈజ్ వెరీ యంగ్, హీ థింక్స్ వెరీ యంగ్. దానికి కారణం ఆ మానసికమైనటువంటి పరిస్థితి అది. ఎవరితోనూ ఎక్కడ ఏ విధమైన సమస్య ఉండని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన సినిమా పరిశ్రమలో ఆయన ఒక్కడే అనుకుంటారు. అందుకనే అందరూ అంటారు ఆయన అజాత శత్రువు అని. ఇవాళ ఈ సంచికలో మిగతా పిల్లలు పాడుతున్న పాటలు అన్నీ కూడా 99.9% నేను పాడినవే ఆయనకి. ఎందుకంటే ఏం కావాలి,